ఇకపోతే ఇప్పుడు ఈ వీడియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఏం జరుగుతుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎస్ మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీ ఏ కేటగిరీ ఉన్నాయో ఏం ఉన్నాయో దాంట్లో అన్ని పెట్టేశారు అదంతా అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ ఇచ్చే ముందు మీపై ఎస్బి ఇన్క్వైరీ జరుగుతుంది ఎస్బి ఇన్క్వైరీ అంటే ఎస్బి అంటే స్పెషల్ బ్రాంచ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క కమిషనరేట్ లో స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది వీరు ఫర్ మీకు అర్థం కావడానికి మన పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ ఇచ్చే ముందు మీకు ఎస్బి ఇన్క్వైరీ జరుగుతుంది అలా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఏ గవర్నమెంట్ కార్యక్రమం అయినా మీరు ఏదైనా అఫీషియల్గా ఏదైనా మీరు పాస్పోర్ట్ లాంటివి కానివ్వండి ఉద్యోగాలకు సంబంధించినవి కానివ్వండి లేదా ఇంకేదైనా మీరు బయటికి అబ్రాడ్కి వెళ్ళాలనుకోండి ఇవన్నీ కూడా మీ క్యారెక్టర్ను వాళ్ళు చూస్తారు అసలు మీరు ఎవరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా మీ యొక్క నడవడిక ఎలా ఉండింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఎస్బి ఇన్క్వైరీ చేస్తారు ఆ ఎస్బి ఇన్క్వైరీలో వాళ్ళు మీ పర్టికులర్గా మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు పెట్టినటువంటి సర్టిఫికెట్లు మొత్తం కూడా కరెక్టేనా కాదా అనేది కూడా ఇన్క్వైరీ అవుతుంది దాంతోపాటు మీ పర్సనల్ క్యారెక్టర్ పోలీస్ స్టేషన్లో ఏమైనా రికార్డ్ ఉందా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఒకవేళ దీనిలో నన్ను నిందితుడిగా ఉన్నావా దీనిలో నేరస్తుడిగా ఉన్నావా లేకపోతే అప్లికేషన్లో నువ్వు అప్లై చేసుకున్నప్పుడు నేను ఏదైనా కేసు ఉంటే పెట్టమని చెప్పినాం కానీ నువ్వు ఏం లేదని చెప్పి టిక్ చేసినావా ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ఆ నువ్వు వెరిఫై చేసినటువంటి రిపోర్ట్ని వాళ్ళు టీఎస్ఎల్పిఆర్బికి ఇవ్వడం జరుగుతుంది అందులో కనుక నువ్వేమైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా నీ మీద ఏమైనా నువ్వు హైడ్ చేసినా ఫ్యాక్ట్స్ని హైడ్ చేసినా లేకపోతే నువ్వు ఏదైనా అబద్ధం చెప్పినా లేదంటే నీ ఏ సర్టిఫికేట్ అయినా ఫేక్ అని తేలినా లేదా నీ మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నా కూడా నిన్ను వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు గత సంవత్సరంలో గత నోటిఫికేషన్లో కూడా ఇలా చాలామంది రిజెక్ట్ కావడం జరిగింది మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కేసు అయింది సార్ అది ఎప్పుడో మర్చిపోయినాం మేము పెట్టలేదు అని అంటే అలా వీలు కాదు యూ కెనాట్ హైడ్ ద ఫ్యాక్ట్స్ ఇఫ్ యు హైడ్ ద ఫ్యాక్ట్స్ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కన్సిడర్ అండర్ క్రిమినల్ యాక్ట్ కన్సిడర్ అండర్ ఎనీ అన్లాఫుల్ యాక్ట్ కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పిన విధంగా మీరు అన్నీ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండింది ఎస్బీ ఎన్క్వైరీలో ఇలా మీ మీద ఎన్క్వైరీ చేసి మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఇది ఎస్బీ ఎన్క్వైరీలో మీ మీద జరిగేటువంటి ఎన్క్వైరీ ఓకే మీకు నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి